నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం చేస్తేర్పరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మరొక కొన్ని విషయాలు దేవుడు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. మరి మొదటి పార్ట్లో మనం తెలుసుకున్నాం, రెండో పార్ట్లో కొన్నిసార్లు సాతాను మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కొన్ని ఆపదలు, కొన్ని సమస్యలు మనకు కలుగుతాయి. కాబట్టి వాడు మళ్ళీ నాశనం చేయాలని కోరుకుంటాడు. కొన్నిసార్లు మనం ప్రభుకు అవిధేయత చూపడం వల్ల ఆపదలు కలుగుతాయి. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. నేను దేవునికి అవిధేయత చూపినప్పుడు ఆయన నన్ను ప్రేమించి తగిన రీతిగా నన్ను శిక్షించడం నాకెంతో ఆనందం. అది మనకెంతో ప్రయోజనం అవుతుంది. కొన్నిసార్లు మనం ఎదగడానికి ఆపదలు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి అది అగ్నిగుండం లాంటి, తుఫాన్ లాంటి సమస్యలు అయినప్పటికీ ఆ అగ్నిగుండం, ఆ తుఫాన్లో దేవుడు నీ పక్షంగా నిలబడి గొప్ప కార్యాలు ఆయన చేస్తాడన్నమాట. కాబట్టి మనకు వస్తున్న ఈ శ్రమలు మనము మనకు మనకగా తెచ్చుకుంటున్నామా, లేక మరి కామన్గా వస్తున్నాయా, లేక సాతాను ద్వారా వచ్చిందా, లేక మనల్ని ఎదిగేటట్లుగా ఈ శ్రమలు మనకు వచ్చాయా తెలుసుకుని మనము ఆ శ్రమల యందు ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసి ప్రభువుకి అనుకూలంగా జీవించడం ద్వారా ప్రతి శ్రమలోనూ విజయం పొందుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మరణతో శాలోం. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హల్లెలూయా.